రాబోయే కాలంలో ఎలక్ట్రానిక్ పరికరాలు కృత్రిమ మేధస్సుతోనే నడుస్తాయి. వస్తువులే కాదు, మానవ మెదడు కూడా కృత్రిమ మేధస్సుతోనే ఆజ్ఞలను పాటించబోతుంది. ప్రయోగ దశలో ఉన్న ఈ సాంకేతికతను ఒక పంది మెడలో పెట్టి పరీక్షించారు. ఆ కథేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎలాన్ మస్క్ అమెరికా దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరు. సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు సాయపడటమే ఈయన పని. స్పేసెక్స్ పేరుతో మనుషులను అంతరిక్షంలోకి తీసుకువెళ్లే స్పేస్ క్రాఫ్ట్ను నిర్మించారు. అలాగే టెస్లా పేరుతో అధునాతన వాహనాలను రూపొందిస్తున్నారు. మనిషి మెదడులో కంప్యూటర్ చిప్ పెట్టి దాని కదలికలను సంకేతాలను నియంత్రించాలనే ఆలోచన కూడా ఈయనదే. సాంకేతికతతో మెదడు పనితీరును నియంత్రించడానికి న్యూరో టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. మెదడు సంబంధిత వ్యాధులను గుర్తించి వాటిని నయం చేయడానికి ఈ సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుంది. ఇది అవసరం కూడా. దీంతో నిద్రలేమి, మూర్ఛ, పార్కిన్సన్స్ వంటి వ్యాధులకు చికిత్స చేస్తారు. ఈ న్యూరో టెక్నాలజీలో పరిశోధనలు చేస్తున్న కొంతమందితో కలిసి ఎలాన్ మస్క్ 2016లో న్యూరాలింక్ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా మెదడును కంప్యూటర్ చిప్తో నియంత్రించే సాంకేతికత అభివృద్ధి చేస్తున్నారు. ఈ చిప్ రూపాయి బిల్లంత పరిమాణంలో ఉంటుంది. ఇందులోని వలయాలు వెంట్రుకల కన్నా సన్నంగా ఉంటాయి. దీన్ని మెదడులో అమర్చడానికి ప్రత్యేకమైన రోబోను తయారు చేశారు. ఆ రోబో అతి జాగ్రత్తగా చిప్లోని సర్క్యూట్లను మెదడులోని నాడీ కణాలకు అనుసంధానం చేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ ద్వారా ఈ చిప్కు శక్తిని అందించవచ్చు. ఈ చిప్ మెగాబైట్ల వేగంతో మెదడులోని సమాచారాన్ని కంప్యూటర్కి చేరవేస్తుంది. ఈ చిప్ని మనిషి మెదడులో పెట్టడానికి ఇంకా అనుమతి లభించలేదు. అందుకని పందుల మీద ప్రయోగించారు. వాటిలో గెట్ రూడ్ అనే పంది మెదడు పనితీరును పరిశీలించారు. ఆ ప్రయోగంలో ఆహారం తినేటప్పుడు, వాసన చూసేటప్పుడు, నడిచేటప్పుడు ఆ పంది నాడీ కణాల స్పందనను గమనించారు. పంది మెడలో ఉన్న చిప్ నాడీ కణాల సమాచారాన్ని గ్రాఫ్ రూపంలో అందించింది. అసలు ఈ చిప్ ఎందుకబ్బా అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. నాడీ వ్యవస్థలో లోపాలు ఉన్న వాళ్లకు మాత్రమే దీన్ని ఉపయోగిస్తారు. ఈ చిప్ వల్ల మనసుతో సంకేతాలు ఇచ్చి ఫోన్, కంప్యూటర్లను ఉపయోగించుకోవచ్చు. పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడే వాళ్లకు, మతిస్థిమితం లేని వాళ్లకు, వెన్నెముక దెబ్బతిన్న వాళ్లకు చికిత్స చేయడంలో ఈ చిప్ ఎంతో మేలు చేస్తుందని ఎలాన్ మస్క్ అంటున్నారు.